ఎందుకు ఏపీ సర్కార్ వణుకుతోంది? ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అంటే ఏపీ సర్కార్కి కోపం వస్తుంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఒకే వేదికపై నుంచి ప్రజలకు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చాయి. ఏపీకి ప్రత్యేక హోదా అధికారం దక్కగానే తెస్తామన్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశాయి. ఈ రాజకీయ ఉచ్చ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలివిగా తప్పించుకున్నారు. రెండు సభలు పెట్టి బీజేపీ తీరును తప్పుబట్టి తెలుగుదేశం కూడా ప్యాకేజీ కోసం పాకులాట ఏంటి అంటూ నిలదీసి తన పార్టీ పాత హామీకి కట్టుబడి ఉందని ప్రకటించారు. కానీ టీడీపీ, బీజేపీలు హోదా కన్నా ప్యాకేజీ మిన్నా అంటూ చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు ముమ్మరంగా ప్రచారం సాగించారు. ప్యాకేజీకి చట్టబద్ధత అంటూ విభజన సమయంలో చట్టం చేసిన అంశాలని ప్రస్తావిస్తూ జనం చెవుల్లో క్యాబేజీలు పెట్టేశారు. అక్కడిదాకా బాగానే ఉంది. ఇప్పుడు ప్యాకేజీ అమలు కావడం లేదని, ఇచ్చిన హామీలు పోలవరం నిధులతో సహా కేంద్రం ఇవ్వడం లేదంటూ కక్కలేక మింగలేక తన అనుకూల మీడియాలో వాపోతుంది టీడీపీ సర్కార్. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం, ఇచ్చిన హామీలు అమలు చేయమనడం సర్వసాధారణం. కానీ అలాంటి ప్రయత్నాలు చేస్తే ఏపీ సర్కార్ ఉక్కుపాదంతో పోలీసుల ద్వారా అణిచివేసే విధానాలు అవలంబిస్తుంది. తాజాగా వామపక్షాలు, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రకటించి తీరాలన్న డిమాండ్తో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టాయి. వారు అలా ప్రకటించారో లేదో ఒకరోజు ముందుగానే పోలీసులు ఆందోళనకు నేతృత్వం వహించే నాయకులను రాత్రి పగలు తేడా లేకుండా అరెస్ట్ చేసి పారేస్తున్నారు. కనీసం నిరసన తెలియజేసే అవకాశం కూడా సర్కారు ఇవ్వకపోగా నిర్బంధాలకు గురి చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వం అంటే భయంతోనే ఇలా వ్యవహరిస్తుందని, అలా అని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని నిలదీయలేకపోతుందని అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. కాపు రిజర్వేషన్ ఆందోళనల సమయంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల ఎక్స్ప్రెస్ను తగలబెట్టిన సంఘటన టీడీపీ సర్కార్కి మరో రకంగా కలిసి వచ్చింది. ఆ సంఘటన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఆనాటి సంఘటనతో మసకబారిందని టీడీపీ వర్గాలు అంటుంటాయి. అంతర్జాతీయ నావికా విన్యాసాలు సాగుతుండగా తుని సంఘటన జరగడం జాతీయ అంతర్జాతీయ మీడియాలో విశాఖ ఈవెంట్ కన్నా రైలు అంటించిన సంఘటనే ప్రధాన కవరేజ్గా రావడంతో చంద్రబాబు అవాక్కై ఇక ఎలాంటి అవకాశాలు ఇవ్వరాదని నిర్ణయించుకుని నిరసనలు అణచివేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సర్కారు వాదన మిగిలిన అంశాల్లో ఎలా ఉన్నా ప్రత్యేక హోదా అంశంలో ఇతర రాష్ట్రాలను చూసైనా మారాలని అంతా అంటున్నారు. కేంద్రంపై పోరాటంలో తమిళనాడు, కర్ణాటకలో పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కదులుతూ ఉంటే టీడీపీ సర్కార్ ఈ విధమైన ధోరణి ఏపీకి నష్టమే తెస్తుందని విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్యాకేజీ తెచ్చుకోలేక, ఇటు హోదాపై నోరు విప్పి చెప్పలేక బాబు సర్కార్ సాధిస్తుంది ఏమిటన్నది వారి వాదన.